Money Sutra Vedic Mahavastu and Business Dr. Bandi Vishweshwar Reddy Gariche online class. శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు, మీరు చెప్పేటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో మనీకి సంబంధించి, అవి ఆచరణలో పెడుతూ ఉంటే కొంతమంది రిజల్ట్స్ వస్తున్నాయని పాజిటివ్ వీడియోస్ కూడా పెడుతున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇది మేము ట్రై చేసాము, ఇది బాగుంది అని చెప్పి కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు, వెరీ గుడ్ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అండ్ చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రయోగాల్లో పెట్టాలి అని అంటున్నారు. సో కొంతమంది అయితే ఎలా సాధ్యం అని అడిగి దాని తర్వాత నేను ట్రై చేశానని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ క్లాసెస్లో అవును, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మంత్ర వీడియోలో ఏం చెప్తారు? ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బు సంపద వెనకాల నేను పరిగెడితే నా దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను. ముందు మేము మనసు తీసుకోవడంలోంచి ఆలోచనలు తీసాను, వాటి కోసం మీరు పరిగెత్తే అవసరం లేదు, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అయినా ఇంకా అలాంటి ఆలోచనలతో చాలామంది కూడి ఉన్నారు అంటే నేను కష్టపడాలి, లేకపోతే నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను ఏదో సాధించాలి, నేను ఎంత అంటే ఎవరు చేయనంత నేను ఒక కొత్తగా ఏదో చేసేయాలి, చేస్తే కానీ డబ్బు నా దగ్గర రాదు, ఇట్లాంటి ఆలోచన ముందు తీసేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, డబ్బుకి ఆలోచనలకి మనం వ్యతిరేకంగా పోవద్దు. డబ్బుని అతి సులభంగా సంపాదించాలనుకుంటున్నాం కాబట్టి ఏటికి ఎదురేదద్దు అనే విషయం నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను. అతి సులభంగా అన్నప్పుడు నీరు ఎటుపోతే అటే పోవాలి మనం. ఓకే, ఇంకో గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఎవరి సౌభాగ్యం విజయం అపార సంపద మీలో అసూయ ద్వేషం కలిగిస్తాయో. ఇప్పుడు మనం చూసి ఎవరైనా అంటారు మనం మీద ఎంతోమంది పగ పెంచుకున్నారని, లేకపోతే అసూయ ద్వేషాలు ఇవన్నీ రగిలిస్తారు, వాళ్ళకి తగులుతుంటుంది. తగిలినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇక్కడ గమ్మత్ అదే, చాలామంది ఏమనుకుంటారంటే నా గురించి వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, నా గురించి అసూయ ద్వేషాలు పెంచుకున్నాడు, నా మీద పగ పెంచుకున్నాడు, నా డబ్బును చూసి ఓరలేకపోతున్నాడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి మనకి. ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు వినండి ఫస్ట్. బా, వాడు బలి సంపాదించాడురా, వీని ఎలాగైనా పడగొట్టాలరా, వీని ఏదైనా చేసేయాలరా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, అబ్బా ఏం సంపాదించాడరా అనగానే మీకు అక్కడ ఆశీర్వాదంగా మీకు స్వీకరించబడుతుంది. ఎంత సంపాదిస్తాడు ఆ మాట అంటాడు, మీరు ఎంత వాడికంటే ఇంత గొప్ప సంపాదిస్తా మాట అంటాడు. అవునా అన్నాడంటే అది మీకు ఆశీర్వాదం. అది మీరేమనుకుంటున్నారంటే నా మీద అలా రివర్స్లో మాట్లాడుతున్నారు మీరు అనుకోండి, తప్పు, అది చాలా తప్పు. కాబట్టి ఎవరు మీ మీద ఎలాంటి కామెంట్ చేసినా వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించి వాటిని ఆశీర్వదించడం వల్ల మీకు డబ్బు సంపద అనేది రెట్టింపు కావడం జరుగుతుంది. ఈ సిగరెట్ చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు ఈ సిగరెట్. అందరూ ఏమనుకుంటారంటే నా మీద అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు అని అది ఒక రకంగా అది నెగిటివ్ కామెంట్గా తీసుకుంటారు. నెగిటివ్ కాదు, వాళ్ళ మనసు ఉప్పొంగి వాళ్ళు ఏమంటున్నారంటే అబ్బా ఏం సంపాదించాడరా వాడు, వాడు నిజంగా అలా ఇలా అంటున్నాడు అంటే ఏంది, వాడు మనసు ఉప్పొంగి అబ్బా అంటున్నాడు అంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నాడు వాడు, గొప్పగా ఫీల్ అయిపోయి నేను సంపాదించలేకపోతున్నాను బాధపడుతున్నాడు వాడు. కానీ ఎప్పుడైనా పక్కవాడి సంపద చూసి మనం ఆనందించాలని చెప్తున్నాము. అప్పుడు విషయం ఏమంటుంది అంటే ఓహో నీకు కూడా అలా ఉండడం ఇష్టమా, అయితే నేను ఇస్తాను చూడని ఇవ్వడం మొదలవుతుంది. మీరు ఇంతకుముందు కూడా అడిగారు ఏమండి మీరు మీ మీద ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళు ఇలా అనుకుంటున్నా, ఎవడన్నా నాకేం చేసేది, నేను చెప్పాను నన్ను నీడనే పట్టించుకొని ఎవరితో నాకేమి. వాళ్ళు ఇంతకుముందు గతంలో వీడియోలో కూడా చెప్పాను, నన్ను ఎవరైతే విమర్శిస్తున్నానో విమర్శల్ని మనస్ఫూర్తిగా స్వీకరించి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నానని చెప్పాను. ఇది టెక్నిక్ అండి, ఇది టెక్నిక్, ఈ టెక్నిక్ ఎవరికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే వాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అంటే ఇక్కడ ఏమవుతుంది, వాడు అలా అన్నాడు అని చెప్పేసి నువ్వు ఒక్క క్షణం కనుక ఆలోచిస్తే మీ అంత మురుకులు ఇంకోటి ఉండలేడు. ఎందుకంటే ఎస్, వాడి ఆలోచనలోకి మీరు దూరిపోతున్నాం, మీ డబ్బు సంపద ఎక్కడ పోయింది, వాడి ఆలోచనలకు మీరు దూరిపోతున్నారు, మీ ఆలోచనలు అన్నీ వాడికి ఇస్తున్నారు, మళ్ళీ మీ డబ్బు సంపద ఎక్కడ పోయింది, మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. కాబట్టి ఎవరు ఆలోచన ఎవరన్నా అన్నారా మనస్ఫూర్తిగా స్వీకరించండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి, వాళ్ళని ఆశీర్వదించండి. ఎస్, మరి ఇంకా బాగుండాలి, ఇంకా అనాలి నన్ను, వాళ్ళు ఎంత అంటే అది ఆశీర్వాదం, అది వాళ్ళు ఎంత అంటే అది ఆశీర్వాదాన్ని స్వీకరించండి. యూనివర్స్ వాళ్ళతో అనిపిస్తుంది నువ్వెంత గొప్పవాడివిరా, ఈ విషయం మీరు ఎప్పుడు గమనించలేదు, చూడండి నువ్వెంతో గొప్పవాడివి అని వాళ్ళకి అనిపి వాళ్ళ చేత నీతో అనిపిస్తుంది. కానీ మనం అది రివర్స్గా మనం అర్థం చేసుకుంటున్నాం కాదు, అవన్నీ మీకు ఆశీర్వాదాలే, కాబట్టి వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించడం మొదలు పెట్టండి. ఓకే, ఇంకేమంటారంటే వారందరూ మరింత ఐశ్వర్యవంతులుగా కావాలని మీరు దీవించండి. ఎవరైతే మిమ్మల్ని కామెంట్ చేశారో, ఎవరైతే మీకు విమర్శలు చేశారో వాళ్ళు ఇంకా గొప్ప ఐశ్వర్యవంతులు కావాలని మీరు దీవించండి.
మీరు ఎంత మీరు ఏది ఇస్తే అది మీకు రివర్స్ అంతకు రెట్టింపు వస్తుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. తప్పేముంది ఒక మాట, ఎవరైతే అన్నారో వాళ్ళు ఇంకా చాలా గొప్పగా ఉండాలి, ఒక బాగా సంపాదించాలి, వాళ్ళకు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మీరు మనస్ఫూర్తిగా దీవించండి. దీంట్లో ఏముందండి, ఇక్కడ ఏమవుతుందంటే యద్భావం తద్భవతి భగవద్గీతలో చెప్పాడు. అంటే దాని అర్థమైంది, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారండి, ఆ ఇద్దరు స్నేహితుల్లో బాగానే ఉన్నారు, వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, చిన్నప్పటి నుంచి మంచి క్లోజ్ ఉన్నారు. అనుకోకుండా ఒక స్నేహితుడికి ఎవరేదో చెప్పారు, ఈ స్నేహితుడి మీద చెప్పారు. చెప్పగానే వాడు ఏమనుకున్నాడంటే, నేను ఇంత మంచి ఫ్రెండ్షిప్ నాది చిన్నప్పటి నుంచి, అలాంటిది వీడు నా గురించి అలా అనుకున్నాడా? ఓకే అనుకొని వాడికి ఏదో ఒకటి చేయాలి, అక్కడ ఒకటి ఇరిగియాలి ఏదో అనుకున్నాడు వాడు. ఈ విషయం ఆ ఎదుటి స్నేహితుడికి తెలియదండి. మీరు ఇక్కడ అనుకున్న మరుక్షణం అక్కడ బీజం పడిపోతుంది. ఆ విషయం మీకు తెలియదు, ఇన్నర్గా బీజం పడిపోతుంది. అది విశ్వధర్మం అది. అందుకే యద్భావంతో మీరేమనుకుంటారో అదే మీకు రివర్స్లో వస్తుంది. ఒక సమయ సందర్భం వచ్చినప్పుడు, వాళ్ళ బిజినెస్లో ఒక ఉన్నత స్థాయి పోయినప్పుడు, ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఇప్పుడైతే ఎప్పుడో ఊహించి పెట్టారు వాడి గురించి చెడు, అదంతా అక్కడి నుంచి బయటకు వస్తుంది. మీరు ఊహించారు, అసలు మీరు అనుకుంటారు నేను అసలు ఇవన్నీ ఎప్పుడు అనలేదే, నేను అనుకున్నాను కానీ బయటకు ఎప్పుడు అనలేదు, ఎవరితో అనలేదే, ఇవన్నీ వాడు ఎలా అంటున్నాడు? ఆశ్చర్యపడడం మేమంత అవుతుంది. అందుకని ఇక్కడ బీజం ఎవరేస్తున్నారు? మీరే వేస్తున్నారు. యద్భావం తద్భవతి అది చెప్పబడింది భగవద్గీతలో. మీరు ఏదైతే ఊహిస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. కాబట్టి మన భావన అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి. ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ అలాంటి ఏమి ఉండదండి, చాలా సాఫీగా హ్యాపీగా. ఎందుకంటే విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మీకు ఈర్ష్యాసూయ ద్వేషాలు ఏమి ఉండదు. ఎవరైనా అలాంటి వాళ్ళని దీవించండి మనస్ఫూర్తిగా, అదే చెప్తున్నాను నేను. ఎవరైనా చెప్పారా వినకండి, ఒక సరేనండి వదిలిపెట్టండి, ఆ క్షణం అక్కడ ఉండకండి. మీకు ఎవరు నెగిటివ్స్ ఏం చెప్పినా సరే ఆ క్షణం మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి, అంతే. అది మీ సబ్జెక్ట్ కాదు. పాజిటివ్ చెప్పారా హ్యాపీగా వినండి. అలాగని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని పొగడితే కూడా పొగడతలు కూడా వినకండి. మిమ్మల్ని పొగడారు కదా, మీరేమనుకుంటారంటే ఆహా ఎంత బాగా చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి పొగడతలు కూడా వినకండి. ఎందుకంటే మీరు ఎంత గొప్పవాళ్ళు మీకే తెలుసు, వాడు చెప్పేది ఏముంది? మీరు గొప్పవాళ్ళని మీకు తెలుసు కదా, ఇంకా మన వాడు చెప్తే మీరు వాడు పొగుడుతుంటే మీరు ఏదేదో ఆహా ఓ అనుకోవడమైంది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైనా స్థిత ప్రజ్ఞత్వం అనేది కలిగి ఉండాలి. పొగడతలు వినద్దు, విమర్శలు వినద్దు, ఏవి వినద్దు. అన్నిటికో నమస్కారం చేసేసి చక్కగా ఆశీర్వాదాలు ఇచ్చేయండి. మనస్ఫూర్తిగా కోరుకోండి. పొగిడిన వాళ్ళు కానీ మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కానీ మిమ్మల్ని విమర్శలు చేసి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ విషయం మీకు అంత రెట్టింపు, మీ యొక్క జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఎంత పెంపొందించి ముందుకు తీసుకెళ్తే మన జీవితం కూడా అంతే బాగుంటుంది. ఆలోచనల్ని మీరు పాజిటివ్గా చేయండి. వాళ్ళు ఏదో అన్నారని మీరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్నారంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. వాళ్ళు చాలా గొప్ప ఐశ్వర్యవంతులు కావాలి. నన్ను ఎవరైతే అన్నారో, నన్ను ఎవరైతే విషయం విమర్శించారో, వాళ్ళందరూ మీరు విమర్శలు తీసుకోకుండా వాళ్ళని ఆశీర్వదించడం మొదలు పెట్టండి. ఈ సబ్జెక్ట్లో ఉన్న టెక్నిక్ అది. కాబట్టి నేను పట్టించుకోను, అందరిని ఆశీర్వదిస్తూనే ఉంటాను. కాబట్టి నాకు విశ్వం ఇంకా అంతకంటే ఇస్తూనే ఉంటుంది. ఇంకా ఇంకా ఎదుగుతాం, ఇంకొక పెద్ద ఉన్నత స్థాయికి వెళ్తాం. అందరు మా వైపు చూసేలా ఖచ్చితంగా ఎదుగుతాం. ఎందుకంటే నేను అందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ మీ వైపు చూసేలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వీడియోలో చెప్పాను అవునా కదా, నేను కూడా ఎదుగుతాను, అంతే సింపుల్. కాబట్టి ప్రపంచంలో దేన్ని పట్టించుకోకండి, ఏది కూడా ఆలోచించకండి. కేవలం డబ్బు సంపద మీద దృష్టి పెట్టేసి మీ యొక్క ఇంతకుముందు గతం వీడియోలో చెప్పినట్టు ఆ మూడు పార్ట్స్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ని మీరు డెవలప్ చేసుకుంటూ ముందుకు పోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తంత్రం ఏం చెప్తారు? గతం వీడియోలో మనం ఏం చేసామంటే, రోజు ఉదయం లేవగానే డోర్ ఓపెన్ చేస్తూ నా ఇంట్లోకి సకల సంపదలను అష్టైశ్వర్యాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పేసి ఆ వర్డ్ చెప్పి డోర్ ఓపెన్ చేయమని చెప్పాము. అది ఎంత గొప్ప వర్డ్ అండి అంటే, ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే నా కామెంట్స్ పెట్టడం కానీ, అది అంత చిన్న వర్డ్ కానీ ఎంత గొప్ప పని చేస్తుంది అంటే నిజంగా. అసలు అంతకుముందు అంటే ఉదయం లేవగానే మన సబ్కాన్షియస్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మీరు ఏది చెప్తా స్వీకరిస్తుంది. ఇప్పుడు మీరు ఉదయం లేవగానే డోర్ తెరుస్తూ అవన్నీ మాటలు మాట్లాడిన తర్వాత ఇక డే అంతా మీకు పాజిటివ్గానే ఉంటుంది, డే అంతా మీకు పాజిటివ్గానే ఉంటుంది. ఓకేనా? అలాగే మీరు ఏం చేస్తారంటే, పడుకునే ముందు రేపు మీకు ఏమేమి కావాలి, ఓకే మీకు రేపు ఏమేమి కావాలి వాటన్నిటినీ ఒక లిస్ట్ రాసుకోండి, ఒక పేపర్ మీద లిస్ట్ రాసుకోండి. అంటే మీకు ఏమేమి కావాలి, మీ యొక్క పనులు ఏమి ఉన్నాయి, లేకపోతే మీకు డబ్బు సంపద ఎలా రావాలి, ఇవేవైతే ఎక్కడెక్కడి నుంచి డబ్బులు రావాలి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సరిగ్గా పడుకునే ముందు ఒక లిస్ట్ రాయండి. ఆ లిస్ట్ రాసే ముందు పైన ఓం గమ్ గణపతే అని రాయండి. ఓం గమ్ గణపతే నమః, మళ్ళీ ఇక్కడ దేవుడు కాదు, అది ఒక కాస్మిక్ ఎనర్జీ. అది ఘనం గమ్ గణపతి రాసేసి మొత్తం లిస్ట్ రాయండి. తెల్లవారు మీకు ఏమేమి కావాలి, ఏ ఏ పనులు అన్నీ మీకు సక్రమంగా జరగాలి రాసేసి వాటిని ఊహిస్తూ పడుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే
దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా సరే ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా తీసేస్తుంది. తీసేసి రేపు మీరు ఎలా అనుకున్నారో అలాగే యాజ్ ఇట్ ఈస్గా కార్యక్రమాలన్నీ సిస్టమేటిక్గా జరిగిపోతాయి. ఇప్పుడు ఏదైతే మనం తలుపు తీసేప్పుడు ఏదైతే అనుకుంటున్నామో రాత్రి పడుకునే ముందు ఇచ్చేయండి, మార్నింగ్ లేవగానే వచ్చేయండి. ఇక మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా కార్యక్రమాలు జరిగిపోవడం జరుగుతుంది. చాలా చిన్న టెక్నిక్స్ అండి, చాలా బాగా పనిచేస్తాయి, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. వెరీ గుడ్ పాజిటివ్ ఎనర్జీ వర్డ్. ఎస్ అండి, ఎస్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.